హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు. ఆల్రెడీ మేము భోగి పార్ట్ వన్ వీడియో పెట్టున్నాము. ఇదేంటంటే పార్ట్ టూ. దీంట్లో ఏంటంటే భోగి పల్ల ఫంక్షన్ గురించి ఈ వీడియో అంతా ఉండబోతుంది. దీంట్లో మేము ఎలా ఎంజాయ్ చేసామనే దాని గురించి ఉండబోతుంది. మీరు పార్ట్ వన్ కనుక చూసినట్లయితే మేము భోగి ఎలా వేసుకున్నాము, అలాగే ఇంటి ముందు ముగ్గు ఎలా వేసాము అనే దాని గురించి మొత్తం పార్ట్ వన్ వీడియో అయితే చేశాము. ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పార్ట్ వన్ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ ఈ పార్ట్ టూ ఏంటంటే భోగి పళ్ళ ఫంక్షను. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు ఏంటంటే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండేదానికి ఆ భోగి పళ్ళని దిష్టి తీసేసి వాళ్ళ పైన వేస్తారు. సో దాంతోపాటు మనం కొన్ని చాక్లెట్స్ పూలు అన్నీ వేసి మనం భోగిపల్ల ఫంక్షన్ అనేది చిన్నపిల్లలకి చేసుకుంటూ ఉంటాము. ఈ ఫంక్షన్ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా ఒకసారి ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకొని మేము ఈ ఫంక్షన్ చేసుకున్నాం. ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడం మాకు అలవాటు. సో మీరు కనుక లాస్ట్ ఇయర్ భోగి వీడియో కనుక చూసుంటే అందులో కూడా మేము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ లాగా చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, దానికోసమే మేము ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. సో దానికోసంగా ముందుగా మేము అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. ఏంటంటే ఈ భోగి పళ్ళు, అలాగే పిల్లల కోసం అని చెప్పేసి చాక్లెట్స్, అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించేదానికి పూలు కూడా అన్ని రకాల పూలు ఇలా వేసుకొని అవన్నీ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ భోగి పళ్ళు పిల్లల మీద పోస్తూ ఉన్నాము. ఇది మా భోగిపల్ల సెలబ్రేషన్స్ వీడియో. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి కామెడీ అయితే ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు, ఎంత మంచి కామెడీ అనేది ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో తెలుసు కదా మీకు ఏం చేయాలో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఈ వీడియో వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాము. గుమ్మడికాయ కొట్టారు ఇప్పుడు. నిజంగా వాళ్ళైతే పొచ్చులు తోవడానికి వస్తారు పాప. గుడ్ సైడ్ గా కూర్చున్నా మన్వీష్. కొన్ని కొన్ని ఎక్కువ లేవాడా మళ్ళా దాన్ని ఇట్లా వేసుకుని మళ్ళీ ఏరుకోమాకండ్రా మళ్ళీ అయ్యా అక్షంతలు నన్ను అనకూడదు మన్విష్. ఎవరు నాని అని అనకూడదు నాని. యూనిఫామ్ బాగున్నాయి అందరి. రే నీ ప్యాంట్ మారిపోయిందిరా. ఎవరిదాను వాడిది బ్లా. వాళ్ళిద్దరు బ్లూ వేసారు, వీళ్ళిద్దరు బ్లాక్ వేసారు. అలా తిన్న ఉప్పు కారం పెడితే తింటా. రేపలకు ఉప్పు కారం, ఉప్పు కారం పెడతాం. ఇంత హాట్ కరెంట్ కృష్ణా స్టైల్ బాగా విటక్ తాడేది కదా. ఏ అసంటే ఎవడో మీ ఇద్దరు కోలేంద్ర నాయనా కావాలి.
నవ్వాడ్రు నాయన తుడుపుకోవద్దు తుడుపుకుంటా ఇంపార్టెంట్ కాదు దాంట్లో ఉన్న బొమ్మ ఇంపార్టెంట్ ఇదో అక్షంత లేదురా ఓ నెక్స్ట్ 35 నువ్వే పెద్దదాన్ని వెళ్ళు నీ కొడుకే పెద్దోడు అక్షంత లేలేనా చాలా బండికి తాళం నేర్చున్నా కదా పైకి ఆ బండి అసలు ఏమన్నా ఇల్లా ఇక్కడ జరిగేది ఏంది నువ్వు చేసేది ఏంది నేను చెప్పా నచ్చు నువ్వేనని ఎనవో ఎంతో మొహం నిద్ర వస్తుంది కాళ్ళ కింద రగిలిపోయినది కాలు మొక్కట్లో తప్పిన ఒక ఇంకా మమ్మల్ని చెప్పండిలే మిరపకాయ మిరపడు మనకుంది కదా ఇది పెద్ద జాగా కట్ చేసింది పాపా ఇదిగో నాలుగు ముక్కలు చేసి వేస్తున్నాడు విష్ణు ఇద్దరు కలిసి మన్విష్ ఇది చూడు ఏందో అన్నిటికి నవ్వుతున్నాడు అందరు వేసేసారు అక్షింతలు నువ్వు మీ ఆవిడ కొరవ నాలుగు చాక్లెట్లు పెట్టుకుంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ నేర్చుకునే దానికి కాదు రండి తినకూడదమ్మా ఇప్పుడు లాడి కడుకొని పడుతురా
నానిగారు చాక్లెట్ పడిందిరా పడిందిరా చాక్లెట్. ఇంకా ఉన్నారు ఉండు వాళ్ళు చాక్లెట్ లేరు అమ్మా దివ్యా నీకు అన్యాయం జరుగుతుందా అంతే అడుగు వాళ్ళు ఇంటికి రావాలి టైం పెట్టుకుంటుంది కార్ పెట్టుకొని వస్తుంది పోయడానికి అలా అలా చిన్నపిల్లకాయల దగ్గర అన్యాయంగా కృష్ణ కృష్ణ నేనేసిన ఫోటో తీసుకుంటాను ఎవరు పుట్టినరోజు జారిపెట్ట పాటలు పాడండి నువ్వు పాడరా తలసు జారిమిఠాయి పాట పాడు చిరంజీవి కూడా ఆ పాట పాడినాడా చూడకుండా తీసేస్తా చూడు